हाय अंडी नमस्ते नेनु मी जानक लक्ष्मी वेलकम बैक टू दुर्गा रॉक्स ई रोज मन रेसिपी दोसकाय मुनक्काय करी एला चेसुकोवाली इप्पुडु नेनु चूपिस्तानंडी दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स स्क्रीन मीद इच्चानु ओकसारि चेक चेयंडी ओके अंडी वीडियोलोकि वेल्लिपोदामा मरि ई करी एला चेयालो चूपिस्तानु इप्पुडु अंतकंटे मुंदु ना चानल नि सब्स्क्राइब चेसुकोंडी ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 2 నుండి 3 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోసకాయ మునక్కాయ ముక్కలు మగ్గడానికి టేస్ట్కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కల్లుపు యూస్ చేస్తున్నానండి మీకు అవైలబుల్ గా ఉంటే కల్లుపు యూస్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ముక్క మొత్తం మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి చూసారుగా పీసెస్ ఇలా సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఈ విధంగా మగ్గించుకుంటూ ఉండాలి ఈ పీసెస్ మొత్తం బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకునే టొమాటోని యాడ్ చేసుకోవాలి టొమాటో అయితే ఒకటి ఒక మీడియం సైజ్ తీసుకున్నానండి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొకటి తీసుకోండి సరిపోతుంది ఈ టొమాటో కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మరొక 2 నుండి 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నట్లయితే కారం స్మెల్ అనేది పోతుంది సో కర్రీ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి హాఫ్ కప్ మీన్స్ 150 ml అయితే వాటర్ సరిపోతుంది సో ఈ కర్రీ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి కర్రీ మొత్తం ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీ దగ్గర ఉంటే చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇంతేనండి చూసారుగా దోసకాయ మునక్కాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి థాంక్యూ బై బై థాంక్యూ ఫర్ వాచింగ్